బీజేపీ జాతీయ నాయకత్వంపై ఆ పార్టీ తెలంగాణ నేతలు నారాజవుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కేంద్ర పెద్దలు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి తట్టుకోలేకపోతున్నారా? రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నేరుగా సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రధాని మోడీ నుంచి మొదలుకుని కేంద్ర మంత్రుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడంపై కినుక వహించారా? ఆ విషయమై టీజీ బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డిచ్చిందంటూ లోక్సభ ఎన్నికల టైంలో ప్రచారం చేసింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు వరుసగా పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నారు. కేంద్రం కూడా వారి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తోంది. ఇలా వినతిపత్రం ఇచ్చిందే తడవుగా అలా చకచకా పనులు జరిగిపోతున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కేంద్రం ఏమిచ్చిందంటూ గతంలో చేసిన ప్రచారానికి ఇప్పుడేం సమాధానం చెబుతారని అంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు రెగ్యులర్ గా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ప్రధానిని కూడా సీఎం, డిప్యూటీ సీఎం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు, ఇళ్లు, డిఫెన్స్ ల్యాండ్స్ ఇలా పలు అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ఉన్నది తమ ప్రభుత్వం కాకుండా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. వీళ్లు కలవడం, వాళ్లు పాజిటివ్గా స్పందించడంపైనే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రుల కన్నా ఎక్కువగా తెలంగాణ వాళ్లు కలవడం వెనక ఉద్దేశం ఏంటని చర్చించేసుకుంటున్నారట రాజకీయ విశ్లేషకులు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిందన్న ప్రచారం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు బాగానే వర్కౌట్ అయిందన్న అభిప్రాయముంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా గాడిద గుడ్డంటూ బొమ్మ పెట్టుకు తిరిగారు. కానీ ఇప్పుడు కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం రాగానే కేంద్ర మంత్రుల దగ్గరికి క్యూ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర మంత్రులు విరివిగా సెంట్రల్ మినిస్టర్స్ ను కలుస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోందంటున్నారు. రాష్ట్రానికి ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా రాజకీయం మాత్రం మొదలవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. వాళ్లతో సంబంధం లేకుండానే పీఎం మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను తెలంగాణ సీఎం మంత్రులు కలవడంపై నారాజుగా ఉందట రాష్ట బీజేపీ నాయకత్వం. రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా అని ముక్కు మీద వేలేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట ప్రభుత్వం తరపున కేంద్ర పెద్దల్ని కలవడంలో తప్పులేదని, కాని అడ్డగోలుగా కేంద్ర బీజేపీ పెద్దల్ని తిట్టి ఇప్పుడు కావలసినప్పుడల్లా కలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ బీజేపీలోని కొందరు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎంటర్టైన్ చేయొద్దన్న అభిప్రాయం కొందరు బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోందట. వచ్చే 5 ఏళ్లలో తెలంగాణలో అధికారంలోకి రావాలి అనుకుంటున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఇలా కాంగ్రెస్ మంత్రులకు ప్రాధాన్యత ఇస్తూ పోతే లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. వాళ్లు అడిగినవి వెంటనే ఆమోదించకూడదని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అయితే ఇక్కడ మరో పోలిక కూడా వస్తోంది. రాష్ట బీజేపీ నేతలు కినుక వహించినా తెలంగాణ ముఖ్యమంత్రి ఒకవైపు రాజకీయంగా మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు, సమస్యల పరిష్కారం విషయంలో ఎలాంటి ఇగోకు పోకుండా ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీకి ఏ మేరకు లాభ నష్టాలు చేస్తాయన్నది తేలాలంటే మరికొన్నాళ్లు ఆగాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.